Good morning, children. I am J. Hari Prasad, Department of Computer Science, SKSD Mahila Kalasala, UG and PG Autonomous Tanaku. Today, I want to explain about the concept of nesting methods in Java. Basically, nesting means more than one. Okay? Actually, nesting and other than one, nested for loops and nerchukunnam. అలాగే నెస్టెడ్ ఇఫ్ అని నేర్చుకున్నాం. నెస్ట్ మీన్స్ గూడ్ అని అర్థం. యాక్చువల్లీ అంటే ఒక దాని తర్వాత ఇంకొకటి వస్తే వెంట వెంటనే వస్తూ ఉంటే వాటిని ఏమని చెప్తా ఉంటే యాక్చువల్గా నెస్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెస్టింగ్ మెథడ్స్ అన్నాడు. ఇప్పుడు అవి కూడా క్లాసెస్ని క్రియేట్ చేస్తున్నప్పుడు క్లాస్ లోపల ఏం క్రియేట్ చేస్తాం అంటే మెథడ్స్ని క్రియేట్ చేస్తాం. మనకు తెలిసిన విషయమే, ఎన్ని క్లాసులు క్రియేట్ చేసినా ఒక మెయిన్ క్లాసులో దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చెయ్యకుండా మనం దానిలో ఉండే కోడ్ని యాక్సెస్ చేసుకోలేము. బట్ మనం ఇక్కడ ఏం చేయగలం అంటే ఆ పనిని ఈజీగా చేయించగలం. అంటే ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇందాక కూడా లాస్ట్ క్లాస్ అప్పుడు కూడా మనం చెప్తున్నప్పుడు లాస్ట్ వీడియోలో కూడా ఓబీజే డాట్ ఇన్పుట్ ఆఫ్ అని రాసాం, ఓబీజే డాట్ అవుట్పుట్ ఆఫ్ లేదా ఓబీజే వన్ డాట్ ఇన్పుట్ ఆఫ్ ఓబీజే వన్ డాట్ అవుట్పుట్ ఆఫ్. అంటే ఆబ్జెక్ట్ని కంపల్సరీ క్రియేట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు వాళ్ళు ఎవరో నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ నాకు ఓబీజే వన్ డాట్ అవుట్పుట్ ఆఫ్ అని మాత్రమే రాస్తాను కానీ ఇన్పుట్ కూడా దాంట్లోనే యాక్సెస్ చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఓబీజే వన్ డాట్ ఇన్పుట్ ఆఫ్ అని రాయరట, అంటే డాట్ ఆపరేటర్ ఉపయోగించరు, ఆబ్జెక్ట్ని క్రియేట్ అంటే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోరు కానీ అక్కడున్న మెథడ్ని కాల్ చేయాలి అని అనుకుంటే ఎవరిని ఉపయోగిస్తాం అంటే నెస్టింగ్ మెథడ్స్ని ఉపయోగిస్తాం. నేను ఇక్కడుంటే ఈ కంటెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కంటెంట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బట్ ఎప్పుడు మీకు థియరీ చెప్తున్నా అది అర్థం కావడానికి ముందుగా నేను ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ముందర నోట్ ప్యాడ్కి వెళ్ళు. సో ఇన్పుట్ ఇద్దాం, ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్టార్, తర్వాత ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి క్లాస్ రఫీ ఇంట్ ఏ కామా, అంటే మెంబర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, ఇంట్ ఏ కామా బి కామా సి. దేర్ ఆఫ్టర్ వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ అనే మెథడ్ రాస్తున్నాం. దీనితో పాటు ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడల్లా ప్రత్యేకమైన బిల్ట్ ఇన్ క్లాస్ తీసుకోవాల్సిందే. స్కానర్ అనే క్లాస్ని తీసుకుని ఈ రకంగా మనం డిక్లేర్ చేయాల్సిందే. ఇక్కడ ఇంటీజర్సే కాబట్టి లోపల అవతల వ్యక్తికి అర్థం కావాలి, ఎండ్ యూజర్ అన్నాం మనం అంతకు ముందర. ఎంటర్ టూ ఇంటీజర్ వాల్యూస్ అని ముందుగా మనం అడిగిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఈఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీఆర్ డాట్ నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్, అంటే ఇన్పుట్కి సంబంధించిన కోడ్ రాసేసాం. అలాగే అవుట్పుట్కి సంబంధించిన కోడ్ వాయిడ్ అవుట్పుట్ ఆఫ్, సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, రిజల్ట్ ఏదైతే ఉందో సిలో ఉంది ఆ రిజల్ట్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇది ఒక డ్రైవర్ క్లాస్, సారీ ఇది ఒక పాసింజర్ క్లాస్ కింద లెక్క. ఒక మెయిన్ క్లాస్ క్రియేట్ చేయాల్సిందేగా, అంటే డ్రైవర్ క్లాస్ క్రియేట్ చేసిందేగా, క్రియేట్ చేయాల్సిందేగా. క్లాస్ స్పేస్ సునీల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్ట్స్ ఆఫ్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేయి రఫీ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని, రఫీ స్పేస్ ఆబ్జెక్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ
రఫీ ఆఫ్. ఎందుకంటే ఆల్రెడీ కోడింగ్ అంతా కూడా ఇక్కడే మనం డిక్లేర్ చేసి పెట్టాం. ఇంతకు ముందర ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఇలా రాసేవాళ్ళం, ఇన్పుట్ కావాలి అంటే ఓబీజే వన్ డాట్ ఇన్పుట్ ఆఫ్, అవుట్పుట్ ని చూపించాలంటే ఓబీజే వన్ డాట్ అవుట్పుట్ ఆఫ్. సో ఈ కాలింగ్ ఫంక్షన్ లేదా కాలింగ్ మెథడ్ చూడగానే కాల్డ్ మెథడ్కి వెళ్ళిపోతుంది, వెంటనే అక్కడ ఉన్న విషయాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగింది అది కాదు విషయం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్పుట్ ఆఫ్ అనే మెథడ్ని మేము ప్రత్యేకించి రాయమండి, నేను జస్ట్ అవుట్పుట్ అనే రాస్తానండి, కానీ వెంటనే నాకు ఇన్పుట్ కూడా రావాలండి అని అన్నప్పుడు ఇప్పుడు మనం నెస్టింగ్ మెథడ్స్ని ఉపయోగిస్తాం. సాధారణంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే, ఒక మెథడ్ కాల్ చేయాలంటే దానికి డాట్ ఆపరేటర్ పెట్టాల్సిందే, ఇవేవీ లేకుండా మనం చేయలేము. కానీ మనం ఇప్పుడు చేస్తున్నాం ఏ కాన్సెప్ట్ ద్వారా, బై యూజింగ్ నెస్టింగ్ మెథడ్స్. సో దీని లోపల జస్ట్ మనం ఏమి రాయక్కర్లేదు, జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి వదిలేస్తే సరిపోతుంది. చూడండి, ఏ మెథడ్ విచ్ కంటైన్స్ అనదర్ మెథడ్, ఏ మెథడ్ విచ్ ఫాలోస్ అనదర్ మెథడ్ ఇస్ కాల్డ్ నెస్టింగ్ మెథడ్స్. కావచ్చు చూడండి, ఇక్కడ ప్రత్యేకించి నేనేమి ఇన్పుట్కి సంబంధించింది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను మామూలుగా, కానీ ఓన్లీ ఎవరిని మాత్రమే కాల్ చేస్తున్నానంటే అవుట్పుట్ ఆఫ్ అనే మెథడ్ కాల్ చేస్తుంటే దానితో పాటు ఏ మెథడ్ కూడా వస్తుందంటే ఇన్పుట్ అనే మెథడ్ వస్తుంది. కావాల్సితే మీరు చూడండి, ప్రత్యేకించి దాన్ని కాల్ చేయకపోయినా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సునీలను సేవ్ చేయాలా రఫీయాన్ని సేవ్ చేయాలా మీరే చూసుకోండి. డ్రైవర్ క్లాస్ ఏది, దట్ మీన్స్ మెయిన్ క్లాస్ ఏది, సునీల్. కాబట్టి ఇక్కడ ఆల్ టైప్స్లోకి వెళ్ళాం, సునీల్ డాట్ జావా ఎగ్జిక్యూట్ చేయి, సిఎండి డీ డ్రైవ్లోకి వెళ్ళు, ఎందుకంటే డీ డ్రైవ్లో సేవ్ చేసావు కనుక. జావా సి స్పేస్ సునీల్ డాట్ జావా, థేర్ ఆఫ్టర్ జావా స్పేస్ సునీల్. చూడండి, ఎంటర్ టూ నెంబర్స్ అని ఇన్పుట్ అడిగేస్తుంది, కానీ యాక్చువల్గా మనం కాల్ చేసింది ఎవరిని, అవుట్పుట్ని. అవుట్పుట్ని కాల్ చేసినా అది ఇన్పుట్ని అడుగుతోంది అంటే ఒకటే రీజన్, ఇక్కడ మనం లోపల ఒక మెథడ్ తర్వాత వెంటనే ఇంకొక మెథడ్ వెంటనే ఎట్లాంటి ఆబ్జెక్ట్ యొక్క సహాయం లేకుండా కాల్ చేసాం. ఇది ఓన్లీ నెస్టింగ్ మెథడ్స్ ద్వారా మనకి సాధ్యమవుతుంది. అంటే ప్రస్తుతానికి రిజల్ట్ ఎంత వచ్చింది, ఆటోమేటిక్గా 300 అని వచ్చింది. ఇలాగా ఒక మెథడు ఇంకొక మెథడ్ని ఫాలో అవుతూ చేసే ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే నెస్టింగ్ మెథడ్స్ అని చెప్తాం. ఒకసారి ఇప్పుడు దీన్నే మనం పీపీటీలో కానీ చూసినట్లయితే, వి నో దట్ ఎ మెథడ్ ఆఫ్ ఎ క్లాస్ కెన్ బి కాల్డ్ బై యూజింగ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఓకే, బట్ దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్. ఏంటది, ఏ మెథడ్ కెన్ బి కాల్డ్ బై యూజింగ్ ఆర్ ఇట్ ఫాలోస్ విత్ అనదర్ మెథడ్. ఏ మెథడ్ కెన్ బి ఫాలోడ్ బై అనదర్ మెథడ్ ఇస్ కాల్డ్ నెస్టింగ్ మెథడ్స్. అదే క్లాసులో ఉన్న ఒక మెథడ్ ఇంకొక మెథడ్ని ఫాలో చేస్తూ మనం కానీ కాల్ చేయగలిగితే అట్లాంటి కాన్సెప్ట్ మనం ఏమని చెప్తాం, నెస్టింగ్ మెథడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే.